టీవీ 11, నా పేరు హబీబ్. న్యూస్ టీమ్ డీటెయిల్స్. విశాఖలో ఆర్టీసీ కార్మిక సంఘం నేతలు రోడ్డెక్కారు. సంస్థ అధికారులు కార్మికులపై చూపిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బైఠాయించి సంస్థ అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏకపక్ష నిర్ణయాలతో గుర్తింపు యూనియన్ నేతలకు అనుకూలంగా వ్యవహరిస్తున్న రీజియన్ అధికారుల వ్యవహార శైలి మార్చుకోవాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు హితవు పలికారు. కార్మికుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కేవలం గుర్తింపు యూనియన్ నేతల అభిష్టం మేరకు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని యూనియన్ ప్రధాన కార్యదర్శి దామోదర్రావు అన్నారు. కార్మికుల సమస్యలపై పలుసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించని కారణంగా రోడ్డెక్కాల్సి వస్తుందని, సమన్యాయం చేయాల్సిన అధికారులు విరుద్ధంగా వ్యవహరిస్తే భవిష్యత్లో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. గుర్తింపు సంఘానికి తొత్తుగా వ్యవహరిస్తూ ఉంది. ప్రధానంగా విశాఖపట్నం అర్బన్ పరిధిలో పనిచేస్తున్న అధికారులు, అనకాపల్లి డిపో మేనేజరు పూర్తిగా ఎన్ఎంఈకి అనుకూలంగా వ్యవహరిస్తూ వాళ్ళ ఆర్టీసీ యాజమాన్యం ద్వారా జీతాలు తీసుకున్నట్టు కాకుండా ఎన్ఎంఈ నాయకుల వద్ద జీతాలు తీసుకున్నట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ విధానాలు కరెక్ట్ కాదని చెప్పేసి రీజనమైన దృష్టి తీసుకెళ్లినప్పుడు కూడా వాటిని సరిచేయడంలో రీజనమైన ఎటువంటి చొరవ చూపిన కారణంగానే ఇవాళ ఆందోళన కార్యక్రమం చేపట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటికే ఆరమ్మ గారికి మెమోరాన్ని వచ్చి 45 రోజులు అయినప్పుడు కూడా సమస్యను పరిష్కరించలేదు. రీజన్ వ్యాప్తంగా 2 రోజులు ధర్నా కార్యక్రమాలు ఖర్చు చేయడమే కాకుండా ఇవాళ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినప్పుడు కూడా సమస్యలు పరిష్కరించిన కారణంగా ఇవాళ ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రధానంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి ఇవాళ బస్సులు తగ్గిస్తున్నారు. కోర్మనపాలెం డిపోలో బస్సులు తగ్గించి సిబ్బందిని అక్రమంగా బదిలీ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఏడీసీ ప్రమోషన్లో తీవ్రమైన అవకతవకలు జరిగే వాటిని సరిచేయడం లేదు. ఎంప్లాయీస్ కార్మికులకి లీవులు ఇవ్వడంలో కానీ డ్యూటీలు వేయడంలో కానీ కేసులు పరిష్కరించడంలో కానీ ఎటువంటి న్యాయం చేయకుండా వివక్ష చూపిస్తూ ఉన్నారు. విశాఖ రీజన్లో అందరి కార్మికులకి సమాన న్యాయం చేయకపోతే ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ చేపట్టబోయే ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమానికి విశాఖపట్నం రీజనల్ మేనేజర్ బాధ్యత వహించాల్సి వస్తుంది. వెంటనే యాజమాన్యం స్పందించకపోతే విజయనగరం జోన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం జిల్లాలో సమ్మెకు సైతం ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ సిద్ధంగా ఉందని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే జరగబోయే సమ్మెకి ఆరమ్మ గారే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి సందర్భంగా హెచ్చరిక చేయడం జరిగింది. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11.